ఏలూరు జిల్లా పోలవరం. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ BR అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా డాకే ఫౌండేషన్ ఫౌండర్ ట్రస్టీ డాకే సుధీర్ అధ్యక్షతన పోలవరం మండలం పట్టిసీమ గ్రామంలో పైడిపాక గ్రామంలో అంబేద్కర్ విగ్రహాలకు డాకే సుధీర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్వర్గీయ డాకే అభిమన్యుడు విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, ప్రజలకు స్వీట్స్ పంచిపెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోలవరం తహసీల్దార్ బి సుమతి, ఎంపీపీ శంకర వెంకటరెడ్డి, సొసైటీ అధ్యక్షులు పాదం రాజుబాబు, సెక్రటరీ టి విజయ కుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ, ప్రతి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని పూజించుకోవాల్సిన దేవుడు డాక్టర్ BR అంబేద్కర్ అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. డాకే ఫౌండేషన్ ద్వారా డాకే ఫౌండేషన్ ఫౌండర్ ట్రస్టీ డాకే సుధీర్ చేస్తున్న సేవలను ఎంపీపీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో బందీల శనబాబు, డాకే ఆనంద్, డాకే సుబ్బారావు, అంబేద్కర్ యూత్ సంఘం సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. డాకే వారి ఆధ్వర్యంలో, డాకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంత చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు ముందుగా వారికి, వారి కుటుంబ సభ్యులకి నా ధన్యవాదాలు. బాబాసాహెబ్ అంబేద్కర్ 66 సంవత్సరాలు అంటే నేను పుట్టినప్పుడు చనిపోయారు. ఆయన అయినప్పటికీ ఆయన ఘనత వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు ఇలాగే ఉంటుందని అది నగర సత్యం. ఎందుచేతలంటే చాలామంది విగ్రహాలు పెడుతున్నాం మనం రాజకీయ నాయకులకి, కానీ శాశ్వత విగ్రహాన్ని ఏదైనా ఉన్నది అంటే మనం పూజించడం, కొలుచుకోవడం కూడా, వర్ధంతి జయంతులను కూడా ఎప్పుడు కూడా మనం ఇలా జరుపుకోవాలని, దానికి అందరూ కూడా బాధ్యతగా వ్యవహరిస్తారని ఆశించాలని కోరుకుంటూ సెలవు.